हेलो व्यूअर्स हेलो डॉक्टर प्रोग्राम लो इवाला चिन्न पिल्लल तल्लिदंड्रुलकी ओक स्पेशल टॉपिक अदी मा पिल्लोडु अन्नी तिनट्लेदु एम चेयाली इदी चाला कॉमन समस्या सो इंदाक मनम इंकोक टॉपिक लो चूसिनट्टु असल आकले वेयट्लेदु अंटे गल कारणालनी मनमु टॉपिक वाइज डिस्कस चेसामु सो इप्पुडु अवन्नी मनं रूल आउट चेसुकुन्नामु तिंटुन्नारु कानी अन्नी तिनट्लेदु अन्नदि कूडा ओक मेजर प्रॉब्लम तल्लिदंड्रुलकी అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉత్త అన్నమే ఎక్కువగా ఇష్టపడతారు ఆర్ ఓన్లీ చార్ అన్నం పెరుగన్నం తింటారు కూరలు తినరు అని లేదా ఫ్రూట్స్లో ఓన్లీ బనానా తింటారు ఇంకే ఫ్రూటు ముట్టుకోరని ఇంకొంతమంది పెరుగు పాలు అసలు దగ్గర రానివ్వరు పాల పదార్థాలు అంటే వీళ్ళకి నచ్చవని ఇలా కొన్ని రకాల ఫుడ్ ఫ్యాడ్స్ అనేవి ఉంటాయి సో వీటిలో తల్లిదండ్రులు ఏం చేయొచ్చు అన్నది కొంచెం చిన్న చిన్న ఎగ్జాంపుల్స్లో చూద్దాం సో ఒకటి ముందుగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఏదైతే బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వాలి పిల్లలకు అంటున్నామో దాని అర్థం ఏంటంటే వాళ్ళు తినే ఫుడ్లో మేజర్ పోర్షన్ కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ అయితే నెక్స్ట్ కొంచెం చిన్న పోర్షన్ ఫ్యాట్స్ ఉంటుంది అండ్ మినరల్స్ అండ్ విటమిన్స్ ఇవన్నీ ఒక చిన్న పోర్షన్ కింద మనం తీసుకుంటాం అలాగే వాళ్ళు తినే ఫుడ్స్ని కనుక మనం డివైడ్ చేసినట్టయితే ఈ కార్బోహైడ్రేట్స్ అంటే మనందరికీ తెలుసు బియ్యము మొక్కజొన్న గోధుమలు ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ కిందకి వస్తాయి ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్నవి పేర్లోనే ఉన్నాయి ఫ్యాట్స్ అంటే కనుక మనం తీసుకునే ఈ డైరీ ప్రోడక్ట్స్ మిల్క్ నెయ్యి వెన్న బటర్ చీజ్ ఇవన్నీ మనకి డైరీ ప్రోడక్ట్స్ ఫ్యాట్స్ కిందకి వస్తాయి అలాగే ప్రోటీన్స్ కనుక తీసుకుంటే నాన్ వెజ్ తినే వాళ్ళు అయితే నాన్ వెజ్ వెజిటేరియన్స్లో అయితే అన్ని రకాల పప్పులు పన్నీరు సోయాబీన్స్ వేరుశనగ గుళ్ళు ఎగ్ ఇవన్నీ హై ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్ కింద మనందరికీ ఒక రఫ్ ఐడియా ఉంటుంది సో ఇప్పుడు ఒక బ్యాలెన్స్ డైట్ ఆ పిల్లోడు తినాలి అంటే ఈ ప్రతి గ్రూప్లోంచి కొంచెం కొంచెంగా తింటే సరిపోతుంది కొంతమందికి ఉన్న అపోహ ఏంటంటే అన్ని రకాల కూరగాయలు తినేయాలి అన్ని రకాల టిఫిన్లు తినేయాలి అప్పుడే బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అందుతాయన్నది సో ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జస్ట్ లైక్ మీకు అందరికీ ఒకలాంటి సినిమాలు నచ్చవు అందరికీ ఒకలాంటి హీరోలు నచ్చరు అందరికీ ఒకలాంటి పాటలు నచ్చవు అందరికీ ఒకలాంటి బుక్స్ నచ్చవు సో అదేవిధంగా ఫుడ్లో కూడా అందరికీ అన్నీ నచ్చాలన్నది మనం ఎప్పుడూ అనుకోకూడదు ఎస్పెషల్లీ పిల్లల విషయంలో ఇవి ఇంకా కొంచెం ఎక్కువగానే ఉంటాయి సో రీజనబుల్ అమౌంట్లో అన్నీ కొంచెం కొంచెం తింటున్నారు కొన్ని నచ్చట్లేదు కొన్ని నచ్చుతున్నాయి అన్నప్పుడు వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టకపోవడమే మంచిది బట్ అసలే తినట్లేదు ఒక గ్రూప్లో పదార్థాలు అన్నప్పుడు ఏం చేద్దాం అన్నది ఇప్పుడు మనం చూద్దాం సో ఫస్ట్ మనం చూద్దాం అన్నం చాలామంది చిన్నపిల్లలు ఎస్పెషల్లీ 2 ఏళ్ళ లోపు పిల్లల్లో కామన్గా మన వాళ్ళు తల్లిదండ్రులు చెప్పేది ఉత్తి అన్నం తింటా అంటున్నారు కూర ఏమాత్రం కలిపినా వీళ్ళకి నచ్చట్లేదు అని సో దానికి ఒక కారణం వాళ్ళకి ఆ ఉత్తన్నం చాలా స్వీట్గా అనిపిస్తుంది చిన్నపిల్లలకి సో వాళ్ళకి అదే టేస్టీగా ఉంటుంది మనం అసలు ఉత్తన్నం తినలేము బట్ వాళ్ళకి అది బాగానే అనిపిస్తుంది అది ఒక కారణం రెండో కారణం మీరు అందులో వేస్తున్న కూరలు మీరు ఏ కొద్ది మోతాదులో వేసినప్పటికీ వాళ్ళకి నిజంగానే అవి కారంగా అనిపిస్తూ ఉండొచ్చు మూడో కారణం వాళ్ళకి కొంతమందికి పర్టికులర్గా ప్రిఫరెన్స్ ఉంటుంది అంటే పొడి పొడిగా ఉన్న అన్నం ఎక్కువగా నచ్చుతుంది ముద్దగా కలిపితే వాళ్ళకి నచ్చదు ఇంకో గ్రూప్లో కంప్లీట్ ఆపోజిట్ అంటే ఓన్లీ జారుడుగా ఉన్న చారు పెరుగు లాంటివి నచ్చుతాయి బట్ పొడిగా ఉంటే వాళ్ళు తినలేరు పొలమారిపోతుంది అన్నట్టు సో మీ బేబీ కానీ మీ పిల్లలు కానీ ఏ ప్రిఫరెన్స్ చేస్తున్నారు అన్నది మీరు కొంచెం జాగ్రత్తగా గమనించినట్టయితే మీకు అర్థమైపోతుంది దాన్ని బట్టి ఒకవేళ వాళ్ళు పొడిగా ఎక్కువ కూర లేకుండా తినేలాగా ఇష్టపడుతున్న పిల్లలకైతే మీరు అన్నంలో కొద్దిగా నెయ్యి వేసి లైట్గా ఇలా ఫ్రైడ్ రైస్ లాగా చేసే అన్నం అంటే కొద్దిగా కూరగాయ ముక్కలు ఆర్ జస్ట్ పప్పుతో కిచ్డీ అన్నం లాగా చేసి ఆర్ కొబ్బరి అన్నం లాగా చేసి వాళ్ళ చేతికి ఇవ్వచ్చు వాళ్ళు అలా పొడిగా తినడమే వాళ్ళు ఇష్టపడుతున్నట్టయితే వాళ్ళని తిననివ్వండి పర్వాలేదు అలాగే బాగా జారుడుగానే ఇష్టపడుతున్న వాళ్ళకి ఎక్కువ శాతం మనం సాంబార్ కానీ పప్పుచారు లాంటి అన్నం పెట్టడానికి ట్రై చేయొచ్చు అందులోనే ఇప్పుడు మరి కూర తినకుంటే ఎలాగా అన్నదే నెక్స్ట్ క్వశ్చన్ కాబట్టి పొడిగా తినే పిల్లల్లో అయితే ఇలా ఫ్రైడ్ రైస్ లాగా మీరు ఇంట్లోనే తయారు చేసుకున్నట్టయితే అన్ని రకాల కూరగాయలు కొంచెం 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 మెయిన్గా ఏంటి క్యారెట్ ఆలు బీన్స్ పచ్చి బఠానీ వీలైతే కొంచెం పన్నీర్ ముక్కలు స్వీట్ కార్న్ ముక్కలు క్యాప్సికమ్ అండ్ కొన్నిసార్లు పాలకూర ఇవి వేరే వేరే కాంబినేషన్స్లో మీరు ట్రై చేయొచ్చు సో ఆల్మోస్ట్ 5-6 రకాల కూరగాయలు వెళ్తున్నాయి కాబట్టి అవి మన బాడీకి సరిపోతాయి
ఒకవేళ అసలే కూరలు తినట్లేదు అండ్ పొడిగా అన్నం తినట్లేదు అన్న పిల్లలకైతే మీరు ఏం చేయొచ్చు అంటే ఏదైతే పప్పుచారు మీరు తయారు చేస్తున్నారో అందులోనే మీకు తోచిన ప్రతి వెజిటబుల్ ని వేసేసి మెత్తగా మ్యాష్ చేసుకోవచ్చు ఆ చారు చేసే ముందే సో దాంతో వాళ్ళకి ఆ కూరగాయలు అందుతున్నాయి వాళ్ళు తినాలనుకున్నట్టే వాళ్ళ ఫుడ్ ని కూడా తింటున్నారు కాబట్టి కంప్లైంట్ ఎక్కువగా ఉండకపోవచ్చు నెక్స్ట్ మూడో టైప్ లో ఏం చేయొచ్చు మీరు అంటే కూరగాయలు తినని పిల్లల కోసం నేను చెప్పేది వీళ్ళ గనక చపాతీ లాంటివి ఇష్టపడినట్టయితే మీరు ఈ క్యారెట్ బంగాళదుంప పచ్చి బఠానీ లాంటివి బాగా మెత్తగా ఉడికించుకుని దాన్ని ఒక ముద్దలాగా చేసి పరాటా లాగా చేయొచ్చు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పరాటా అన్న వేరే వేరే కూరగాయతో చేయొచ్చు లేదా కొంచెం రెండు మూడు కలిపి ఒకేసారి అన్న చేసుకోవచ్చు ఇలాగా మీరు ప్రయత్నిస్తే గనక వాళ్ళకి స్లోగా అది అలవాటు అవుతుంది వాళ్ళకి కూర అనిపించదు బట్ అట్ ద సేమ్ టైం వెజిటబుల్స్ అనేవి వాళ్ళ బాడీలోకి వెళ్తున్నాయి నెక్స్ట్ మనకి వచ్చే కామన్ క్వశ్చన్ ఏంటంటే ఫ్రూట్స్ అసలు తినట్లేదు అని సో ఇందాక చెప్పినట్టు ప్రిఫరెన్సెస్ అనేవి డెఫినెట్గా ఉంటాయి ఒకవేళ వాళ్ళు రెండు మూడు రకాల ఫ్రూట్స్ తింటున్నారు అంటే ఒక బనానా తింటున్నారు కొంచెం యాపిల్ ముక్కలు తింటున్నారు గ్రేప్స్ తింటున్నారు బట్ మిగిలిన ఫ్రూట్స్ అంత ఎక్కువగా నచ్చట్లేదు అన్నప్పుడు వాళ్ళని పెద్ద ఎక్కువగా ఇబ్బంది పెట్టకపోవడమే మంచిది బట్ అసలు ఏ రకమైన ఫ్రూట్ తినడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు అన్నప్పుడు ఆల్టర్నేట్గా అంటే ఒకవేళ దాన్నే మీరు థిక్ ప్యూరీగా అంటే మిల్క్ షేక్ లాగా చేస్తే ఏమైనా ఇష్టపడుతున్నారా మీరు ఒకటి చూడొచ్చు ఆర్ ఫ్రూట్ సాలెడ్ కస్టర్డ్ లాగా చేస్తే ఇష్టపడుతున్నారా చూడొచ్చు లేదంటే కొన్నిసార్లు వీళ్ళు డైరెక్ట్గా ఫ్రూట్ ఇచ్చినప్పుడు తినకపోయినా దాన్ని కొంచెం డిఫరెంట్గా అంటే ఇప్పుడు గ్రేప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక చిన్న టూత్ పిక్ లాంటిది గుచ్చి ఇది లాలీపాప్ అని చెప్పినప్పుడు బాగా చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే వాటర్మెలన్ ముక్కల్ని కూడా మనం స్టిక్స్కి గుచ్చేసి లాలీపాప్స్ అని చెప్పి ఇవ్వడం ఇలా చేసినప్పుడు కూడా తింటారు ఇంకా కొంతమంది పిల్లలు ఒకవేళ చాక్లెట్ లాంటిది బాగా ఇష్టపడుతున్న పిల్లలైతే కొంచెం అమౌంట్ చాక్లెట్ సాస్ అండ్ కొద్దిగా ఐస్ క్రీమ్ మనం ఈ ఫ్రూట్స్లో కలిపేసి వాళ్ళకు ఒక ఫ్రూట్ సలాడ్ లాగా దాన్ని ప్రజెంట్ చేసినట్టయితే తినే అవకాశం కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఆర్ సింపుల్గా మీరు దాన్ని మొత్తం జ్యూస్ కింద పాలేసేసి మిల్క్ షేక్ లాగా చేసి కూడా ట్రై చేయొచ్చు బాగా చిన్నపిల్లలు యూజువల్గా బాగా కలర్ఫుల్గా ఉన్న కప్స్లో నుంచి తాగడం లేకపోతే స్ట్రాస్ చాలా డిఫరెంట్ షేప్స్లో ఉన్న స్ట్రాస్తో తాగడం ఇలాంటివి వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి మామూలు స్టీల్ గ్లాసుల్లో కాకుండా మీరు ఇలా ప్రయత్నించి చూస్తే కూడా కొన్నిసార్లు అది వర్క్ అవ్వచ్చు ఇవన్నీ చేశారు బట్ స్టిల్ వాళ్ళకి ఫ్రూట్స్ అస్సలు నచ్చట్లేదంటే నిజంగానే వాళ్ళకి ఆ ఫ్రూట్ స్మెల్ ఏదైతే ఉందో అంటే ఒకలాంటి స్వీట్ స్మెల్ ఏదైతే ఉంటుందో మనకి చాలా ఫ్రూట్స్ నుంచి అది వాళ్ళకి నిజంగానే నచ్చకపోవచ్చు అండ్ రేర్గా కొంతమందికి నిజంగా ఫ్రూట్ ఇంటాలరెన్స్ ఫ్రక్టోజ్ ఇంటాలరెన్స్ అనే ప్రాబ్లం ఉండొచ్చు బట్ అది చాలా రేర్గానే ఉంటుంది సో ఒక గ్రూప్ ఫ్రూట్స్ని కనీసం వాళ్ళు తింటున్నప్పుడు అన్నీ తినాలి అన్నట్టు చూడకుండా అట్లీస్ట్ దాన్ని మీరు ఎంకరేజ్ చేయండి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళే స్లోగా ఇంకొంచెం తినడానికి ట్రై చేస్తారు కూరగాయలు ఫ్రూట్స్ అండ్ రైస్ గురించి ఇప్పుడు చూసాము నెక్స్ట్ మనం చూడాల్సింది పాలు పెరుగు ఇష్టపడని పిల్లల గురించి తల్లిదండ్రులందరికీ పాలు తాగని పిల్లలంటే చాలా భయంగా ఉంటారు అంటే వీడు అసలు పాలు తాగట్లేదు సో వీడి గ్రోత్ ఆగిపోతుంది వీడి బోన్స్కి కాల్షియం అందదు వీక్ అయిపోతాడు ఇమ్యూనిటీ తగ్గిపోతుంది ఇలా చాలా రకాల క్వశ్చన్స్ వాళ్ళ మైండ్లో ఉంటాయి పాలు డెఫినెట్గా మంచివి అయినప్పటికీ పిల్లల్లో ఎదుగుదలకి ఒకవేళ ఏ కారణం చేతైనా వాళ్ళకి పాలు నచ్చట్లేదు అంటే దానికి మనం ఆల్టర్నేటివ్ని చూడొచ్చు ఇష్టం లేని దాన్ని మీరు బలవంత పెట్టో భయపెట్టో కొట్టో తిట్టో వాళ్ళకి తినిపించినప్పుడు అందులోంచి వాళ్ళకి న్యూట్రియంట్స్ అన్నవి నిజంగా కూడా అబ్జర్వ్ అవ్వవు అండ్ స్పెషలీ ఇలా అలర్జీ కానీ ఇంటాలరెన్స్ ఉన్న పిల్లల్లో కనుక అయితే ఈ పాలు ఏదైతే వాళ్ళు 100-200 ml బలవంతంగా తాగుతున్నారో దానివల్ల వాళ్ళ ఆకలి అన్నది కూడా బాగా తగ్గిపోతుంది నెక్స్ట్ ఫుడ్స్ని వాళ్ళు అసలు ఇంట్రెస్ట్తో తినలేకపోతారు సో ఇది నిజంగా ఉంటుందా పాలు అలర్జీ అంటే చాలా కామన్గానే ఉంటుంది కాకపోతే మనం పాలు తాగడం అనేది ఒక నార్మల్ అందరూ చేయాల్సిన పని అన్నట్టు కన్సిడర్ చేస్తాం కాబట్టి ఎవరైనా పాలు పడవు అంటే కొంచెం ఆశ్చర్యంగా మనం చూస్తూ ఉంటాం కానీ ఆల్మోస్ట్ 5% ఆఫ్ ద పిల్లల్లో అంటే ఎవ్రీ 100 మంది పిల్లల్ని తీసుకుంటే 5%లో ఈ పాలు ఐదర్ అలర్జీ కాజ్ చేయడమో లేకపోతే ఇంటాలరెన్స్ ఉండడం అన్నది గమనిస్తూనే ఉంటాం సో వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అలర్జీ ఉన్న పిల్లలు చాలా తొందరగా అంటే కొన్నిసార్లు సంవత్సరం లోపే ఎప్పుడైతే వాళ్ళకి మీరు తల్లిపాలు ఆపేయడమో లేకపోతే తల్లిపాలతో పాటు ఈ బయట పాలు అలవాటు చేస్తున్నారో ఆ టైంలో విపరీతంగా వాంతులు చేసుకోవడం విరోచనాలు అవ్వడం అందులో బ్లడ్ లాంటిది కనిపించడం ఎక్కువగా ఏడవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఈ గ్రూప్ని యూజువల్గా కౌ మిల్క్ ప్రోటీన్ ఎలర్జీ గ్రూప్ అంటాము
వీళ్ళు కొంచెం ఎర్లీగానే ప్రజెంట్ అయిపోతారు. కొంతమందికి ఇలాంటి ఇబ్బందులు లేనప్పటికీ కొద్దిగా ఏజ్ పెరుగుతున్న కొద్దీ, అంటే మేబీ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు దాటిపోయిన ఈ వాళ్ళ ఇష్టాలు వాళ్ళు కొంచెం చెప్పే విధంగా వచ్చినప్పటి నుంచి వాళ్ళు పాలు వద్దు వద్దు అంటూ ఉంటారు. దాంట్లో మీరు కొద్దిగా మాస్క్ చేయడానికి ఏదైనా కొంచెం పౌడర్ బ్రౌన్ కలర్లో ఉన్న ఏదైనా మాల్టోవా బోన్విటా లాంటివి కలిపినప్పుడు కొంతమంది తాగలుగుతారు, కొంతమంది ఈవెన్ అవి కలిపినప్పటికీ మాకు వద్దు ఇష్టం లేదు అని క్లియర్గా చెప్తూ ఉంటారు. వీళ్ళలో జరిగేది ఏంటంటే మనకి ఈ మిల్క్ని డైజెస్ట్ చేసుకోవడానికి ఒక రకమైన ఎంజైమ్ అవసరం, దాన్ని లాక్టేజ్ అంటాం. అది అందరికీ ఉన్నప్పటికీ, పుట్టుకతో అందరికీ ఉన్నప్పటికీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ కొంతమందిలో చాలా ఫాస్ట్గా అది ఆ లెవెల్ తగ్గిపోతూ ఉంటుంది. వీళ్ళకి కొద్దిగా ఎక్కువ మోతాదులో పాలు తాగితే గనక వెంటనే వికారంగా అనిపించడం, పొట్టలో నొప్పిగా అనిపించడం, పేగుల్లో ఎక్కువ కదలికలు ఉన్నట్టుగా అనిపించడం, కొద్దిగా బెల్చెస్ అంటే తేన్పుల్ లాంటివి రావడం, ఆకలి మందగించడం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. దీన్నే మనం లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటాం. సో ఇది కొంచెం కామన్ ప్రాబ్లమే కాబట్టి ఒకవేళ మీరు నిజంగా మీ పిల్లలకి కనుక పాలు అంత నచ్చట్లేదు అన్నప్పుడు వాళ్ళని మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఆల్టర్నేట్ ఆప్షన్స్కి వెళ్ళండి. ఇప్పుడు మనం పాలల్లో మెయిన్గా మనకి ప్రోటీన్ అండ్ కాల్షియమే కాబట్టి ఇంపార్టెంట్గా మనకు అందుతున్నవి. ప్రోటీన్ మీరు వేరే విధంగా సప్లిమెంట్ ఈజీగా చేయొచ్చు, అంటే ఎగ్, నాన్ వెజ్, పప్పులు ఇవన్నీ తిన్నప్పుడు మీ బాడీకి ఆటోమేటిక్గా మీకు ప్రోటీన్ లభిస్తుంది. కాల్షియం కంటైనింగ్ పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని, అంటే ఇప్పుడు పాలతోనే చేసిన వేరే పదార్థాలు, అంటే పెరుగులోనూ ఉంటుంది, పన్నీర్లో ఉంటుంది, అదేవిధంగా పాలతో ఏదైనా పాయసం కానీ స్వీట్లు కానీ ఇష్టపడుతున్నారు, డైరెక్ట్ పాలు తాగలేకపోయినా అన్నప్పుడైతే మీరు అలాంటి ఆల్టర్నేటివ్స్ని చూస్ చేసుకోవచ్చు. ఆర్ మిల్క్ షేక్ లాంటివి పర్వాలేదు తాగుతున్నారు, పాలు పోసి వండిన కూరలు ఏవైతే ఉన్నాయో అవి తింటున్నారు, పాలకోవా లాంటివి పర్వాలేదు తింటున్నారు అన్నప్పుడు వాళ్ళకి మీరు ఆల్టర్నేట్గా అలాంటివి ట్రై చేసి చూడొచ్చు. నెక్స్ట్, ఒకవేళ వీళ్ళు పాలు అస్సలు ఇష్టపడట్లేదు అన్నప్పుడు, ఎటువంటి పాల పదార్థాన్ని వీళ్ళు ఇష్టపడట్లేదు అన్నప్పుడు ఎక్కువ మోతాదులో వీళ్ళకి పెరుగు ఇచ్చినా సరిపోతుంది. కొంతమంది పాలు పెరుగు రెండూ ఇష్టపడట్లేదు అన్నప్పుడు వీళ్ళకి కొన్నిసార్లు అవసరమైతే కనుక డాక్టర్ సలహా మేరకు మీరు కొంచెం కాల్షియం సప్లిమెంట్ని, విటమిన్ డి సప్లిమెంట్స్ని అందిస్తే ఆ గ్రోత్ సరిపడగా ఉంటుంది. నెక్స్ట్ మనం చూడాల్సింది ఈ బెల్లం ఏదైతే ఉందో అది మంచిదా కాదా. సో అందరూ ఈ మధ్యకాలంలో అంటుంది ఏంటంటే షుగర్ కంటైనింగ్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి పిల్లల్లో అంటున్నారు. దాని అర్థము యూజువల్గా రిఫైన్డ్ షుగర్స్, అంటే బాగా తీయగా ఉన్న ప్రాసెస్డ్ ఫుడ్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్స్ కానీ, లేకపోతే ఈ చాక్లెట్ బిస్కెట్స్ కానీ, లేకపోతే క్రీమ్ బిస్కెట్స్ లాంటివి, ఇలాంటివి డెఫినెట్గా అవాయిడ్ చేయాలి. ఎప్పుడో ఒకసారి వన్స్ ఇన్ ఎ వైల్ తింటే దానివల్ల వచ్చిన నష్టమేం లేనప్పటికీ రోజువారీగా మాత్రం తినేలాగా చూడకూడదు. బట్ అట్ ద సేమ్ టైం దాన్ని బెల్లంకి అన్వయించుకుని బెల్లం కూడా మంచిది కాదు అన్నట్టు మాత్రం ఉండడం ఒక పెద్ద తప్పు. బెల్లంలో మనకి ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో పిల్లల్లో బెల్లంతో చేసిన ఏదో ఒక పదార్థం రోజు ఇవ్వడమే మంచిది. కొంతమందికి మీరు పాలల్లో కూడా వేస్తూ ఉంటారు బెల్లంని, అదైనా ఓకే, అదర్వైజ్ ఆల్టర్నేటివ్గా ఎలా ఇవ్వచ్చు. సో చిక్కీలు ఇవైతే అచ్చులు ఉంటాయో అది ఒక బెస్ట్ వెరైటీ ఆఫ్ బెల్లంతో చేసిన ఫుడ్. సో మీ పిల్లోడి టేస్ట్కి తగ్గట్టుగా ఐదర్ వేరుశెనగుళ్ళు, నువ్వులు, డ్రై ఫ్రూట్స్ లేదా మర్మరాలు, ఈవెన్ కారపూస, బూందీ ఇలాంటి వాటిలో బెల్లం కలిపిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మంచివే. సో అవి మీరు స్నాక్ టైంలో తప్పనిసరిగా వాళ్ళకి ఇవ్వచ్చు. అదేవిధంగా బెల్లంతో చేసే బొబ్బట్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా హెల్దీ. అందులో మీకు నెయ్యి ఉంటుంది, బెల్లం, పప్పు అండ్ గోధుమ అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి అదొక మంచి రిచ్ ఫుడ్, అది మీరు అలవాటు చేయొచ్చు. అలాగే మనం చేసే ఈ రాగి లడ్డూలు లేకపోతే సున్నుండలు ఇవన్నీ కూడా చాలా మంచివి. సో స్నాక్ టైంలో మీరు ఈ వీటిలో ఏదైనా ఒకటి ఎంచుకోవచ్చు. అలాగే బెల్లంతో చేసే పరమాన్నం, క్షీరాన్నం ఇవన్నీ కూడా చాలా మంచివి పిల్లల్లో. సో ఇందులో మీరు నెయ్యి, డ్రై ఫ్రూట్ పౌడర్ ఇవన్నీ వేసినప్పుడు ఇంకా వాటి ఎనర్జీ లెవెల్, క్యాలరీస్ అన్నీ కూడా పెరుగుతాయి. అలాగే మనం ఇంట్లో చేసుకోగలిగిన హల్వాలు, అంటే అది మీరు పెసరపప్పుతో చేయొచ్చు, గోధుమ నూపుతో చేయొచ్చు, వేటితో అయినా చేయొచ్చు. హల్వా ఏదైతే చేస్తున్నారో మంచి నెయ్యి వాడుకుని మీరు కనుక చేసినట్టయితే అందులో కూడా ఈ షుగర్ బదులు బెల్లం వాడినట్టయితే అది చాలా మంచి పోషకాహారం. సో డ్రై ఫ్రూట్స్ని మీరు ఈ విధంగా కూడా సప్లిమెంట్ చేయొచ్చు. డ్రైగా తింటాము డ్రై ఫ్రూట్స్ అన్న పిల్లలకి మీరు కొద్దిగా వేపి కానీ లేదా పచ్చివి తిన్న పిల్లలకి నానబెట్టి కానీ లేకపోతే డైరెక్ట్గా పచ్చివి కూడా ఇవ్వచ్చు. ఎగ్ తినని పిల్లలు చాలామందే ఉంటారు. సో వీళ్ళకి ఏం చేయొచ్చు, కొంతమంది ఎగ్ పర్సే అసలు ఇష్టపడకపోయి
ఇష్టపడరు ఇంకొంతమంది అందులో ఓన్లీ తెల్ల సొన తింటారు కొంతమంది ఓన్లీ పచ్చ సొన తింటారు సో రకరకాల టేస్టులతో పిల్లలు ఉంటారు కాబట్టి మీరు గమనించి వాళ్ళకి ఎలా నచ్చుతుందో ఎగ్ అలా ఇవ్వడానికి ఫస్ట్ ప్రయత్నించండి ఒకవేళ ఏ విధంగానూ వాళ్ళు ఎగ్ తినట్లేదు అన్నప్పుడు దాన్ని మీరు ఒకవేళ ఆమ్లెట్ రూపంలో వేయడమో లేకపోతే పొరట్ రూపంలో చేసినప్పుడు లేకపోతే బ్రెడ్ మధ్యలో ఏదైనా శాండ్విచ్ లాగా చేసి ఇచ్చినప్పుడు వాళ్ళు తింటున్నారా అన్నది గమనించి ఒకవేళ అలా తింటే అలా చేయడం వల్ల కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు మీరు ఎగ్ వెన్న కలిపి సింపుల్ ఆమ్లెట్ వేసుకున్నట్టయితే అది బలం కూడా అండ్ వాళ్ళు అదే రూపంలో పూర్తి ఎగ్ను కూడా వాళ్ళు తింటున్నారు కాబట్టి మీరు అలా కూడా ప్రయత్నించవచ్చు సో ఫుడ్ అనే విషయంలో మరీ రిజిడ్గా ఉండకుండా అంటే ఉడికించిన గుడ్డు మాత్రమే మంచిది అన్నట్టు కాకుండా వాళ్ళకి కొంచెం ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఇచ్చి మీరు ఇలా ఇలా తింటే నీకు బాగుందా అని అడిగి అలా వాళ్ళకి బెటర్గా ఉందంటే అలా మీరు పెట్టే ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా వాళ్ళు తింటారు మేము ఇవన్నీ చేస్తున్నాం అయినా కానీ పిల్లలు అంత ఇష్టంగా ఫుడ్ తినట్లేదు అన్నప్పుడు ఒక్కసారి మీరు ఆ ప్రీవియస్ టాపిక్ ఏదైతే ఉందో ఆకలి ఎందుకు వేయట్లేదు ఆ టాపిక్ మళ్ళీ ఒకసారి చూసి ఏమైనా కరెక్ట్ చేసుకోగలిగిన కారణాలు ఉన్నాయా అన్నది చెక్ చేసుకోండి ఒకవేళ అవన్నీ మీరు ఆల్రెడీ చూశారు గనక అయితే ఇంకా రెండు మూడు పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఒకటి ఫుడ్ని ఆప్షన్స్ కింద ఇవ్వండి పిల్లల్లో అంటే ఒక ఫుడ్ వాళ్ళు పూరి అడిగారు నిన్న నేను చేశాను బట్ వీళ్ళు పూరి తినట్లేదు అన్నట్టు కాకుండా పూరితో పాటు వాళ్ళకి ఇంకేదైనా ఆల్టర్నేట్ ఆప్షన్ కూడా చూపించండి మేబీ మీ ఇంట్లో ఏదైనా బ్రెడ్ కనుక ఉంటే ఒక బ్రెడ్ జామ్ చూపించడం ఒక సైడ్ పూరి చూపించి నీకు ఏది కావాలి అని సెలెక్ట్ చేసుకోమన్నట్టయితే కొంతమంది పిల్లలు ఆ ఇండిపెండెన్స్ని చాలా ఎంజాయ్ చేస్తారు అంటే వీళ్ళు చాయిస్ మాకు ఇచ్చారు కాబట్టి మేము సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మేము ఇప్పుడు ఇష్టంగా తింటాము అన్న ఉద్దేశం ఒకటి ఉంటుంది సో అలా ఒకసారి ట్రై చేసి చూడండి రెండోది కొన్నిసార్లు ఒకరోజు మూడు ఇడ్లీలు తినొచ్చు వాళ్ళు ఆకలి బాగా వేసిన రోజు బట్ ఇంకొక రోజు ఓన్లీ రొటీన్గా వాళ్ళు తినేది ఓన్లీ 1-1.5 ఇడ్లీ అయితే కనుక కొంతమంది పేరెంట్స్ చేసేది ఏంటంటే మొన్న 2 or 3 తిన్నాడు కాబట్టి ప్రతిసారి బలవంతంగా అయినా సరే ఆ మొత్తం కంప్లీట్ చేయించాలని చూడటం సో అలా చేయకూడదు ఇప్పుడు మనం కూడా ఏదైనా రోజు బాగా ఆకలిగా ఉన్న రోజు మనం తినాల్సిన దానికన్నా కొంచెం ఎక్కువే తింటాం బట్ అలాగని రోజు ఆ మోతాదులో తినాలి అంటే కుదరదు సో అలాగే పిల్లలు ఏదైనా రోజు ఆకలితో ఉన్నప్పుడు ఎక్కువ తిన్నప్పటికీ మీరు దాన్ని బెంచ్ మార్క్ లాగా తీసుకుని ప్రతిరోజు అలా పెట్టాలి అన్నట్టు మాత్రం తీసుకోకపోవడమే మంచిది సో వాళ్ళు ఎప్పుడైతే చాలు అంటున్నారో ఆర్ మీ మీల్ టైం ఎప్పుడైతే 20 నిమిషాల కన్నా ఎక్కువగా అవుతుందో అక్కడితో ఆపేయడమే ఉత్తమం 20 నిమిషాలకు మించి మీరు కనుక వాళ్ళకి ఫుడ్ పెట్టడానికి ట్రై చేస్తున్నట్టయితే అది లాంగ్ టర్మ్లో ఓన్లీ నెగిటివ్ ఎఫెక్ట్స్ మాత్రమే ఉంటాయి వాళ్ళకి ఫుడ్ అంటే అసలు అయిష్టత ఏర్పడడం ఫుడ్ టైం అనగానే పారిపోతూ ఉండడం ఇలాంటి పేజీలు పెడుతూ ఉండడం ఇలాంటివన్నీ చేస్తారు సో 20 మినిట్స్ కన్నా ఎక్కువ ఎనీ ఫీడ్ అది స్నాక్ అవనివ్వండి ఈవెన్ మెయిన్ భోజనం అవనివ్వండి 20 మినిట్స్ కన్నా ఎక్కువ మాత్రం తీసుకోకపోవడమే మంచిది నెక్స్ట్ ఇంకొకటి ఏదైతే చిన్న టిప్ ఉంటుందో అదేంటంటే మీల్ టైం అన్నది కలిసన్నా చేయొచ్చు అంటే ఆ పిల్లల్ని కూడా టేబుల్ దగ్గర కానీ కింద కానీ కూర్చోబెట్టి అందరు కలిసి తిన్నప్పుడు వాళ్ళు కొద్దిగా బెటర్గా తింటూ ఉంటారు వాళ్ళనే వడ్డించుకోమనచ్చు నీకేం కావాలో నువ్వే వేసుకో అంటే వాళ్ళు కొద్దిగా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు ఇంకా కొన్నిసార్లు తల్లులు అంటే వాళ్ళు చాలా ఆకలితో ఉన్నప్పటికీ పిల్లలు తినిపించిన తర్వాత మనం తిన్నానులే అనుకుంటూ ఉంటారు ఆ కోపంలో కొన్నిసార్లు ఆ విసుగులో మనకు ఆల్రెడీ ఆకలేస్తూ ఉంటుంది వీళ్ళేమో తినట్లేదు దీంట్లో కూడా చాలా చిరాకులు పెరిగిపోయి ఆల్మోస్ట్ ఆ ఫుడ్ పెట్టడం అన్నది ఒక పెద్ద యుద్ధంలాగా ఉంటుంది సో మీకు కనుక ఆకలేసినట్టయితే అండ్ పిల్లోడు ఇప్పుడు నాకు వద్దు అంటున్నప్పుడు ముందు మీరు కొంచెం కామ్ మైండ్తో ఉండండి మీరు ముందు మీ ఫుడ్ ఫినిష్ చేసి రండి ఆ తర్వాత నెమ్మదిగా వాళ్ళకి తినిపించవచ్చు సో మన ఇండియన్ సెటప్లో కొద్దిగా అంటే పిల్లలు తినకుండా మనం ఎలా తింటాం అన్న ఒక మైండ్ సెట్లో మనం ఉంటాము కాకపోతే ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే మీకు ఆకలేస్తున్నప్పుడు మీరు బుజ్జగిస్తూ వాళ్ళకి పెట్టలేరు మీరు చిరాకుతో పెడుతూ ఉంటారు వాళ్ళేమో తిననంటూ ఉంటారు సో దీనికన్నా బెటర్ ఏంటంటే ఫస్ట్ మీరు తినేసి కొంచెం కామ్ మైండ్తో వచ్చి ఆ తర్వాత వాళ్ళకి పెట్టండి పర్వాలేదు ఇంకా మంచిది ఏంటంటే వాళ్ళ పక్కన కూర్చుని మీరు అన్నం తింటున్నప్పుడు వాళ్ళకు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వస్తుంది అరే వీళ్ళు ఏదో తింటున్నారు ఇది చాలా బాగున్నట్టుంది అన్నట్టు మీ దగ్గరకు వచ్చి వాళ్ళు కొంచెం తినడానికి కూడా ప్రయత్నిస్తారు అలాగే మీరు ఏదైనా కొత్త ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నప్పుడు లేదా చేస్తున్నప్పుడు లైక్ ఫ్రూట్స్ లాంటివి మీరు కొంచెం బాగా చిన్నపిల్లలు అయితే కనుక కొంచెం ఎక్స్ప్రెషన్స్తో తింటూ ఉండండి అంటే వావ్ ఇది చాలా బాగుంది
నాకెంత నచ్చిందో ఇది లాలీపాప్ కదా ఇలా మాట్లాడుతూ తిన్నట్టయితే గనక వాళ్ళకు ఆటోమేటిక్గా ఆ ఫ్రూట్లో ఏదో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అన్న ఒక ఇంట్రెస్ట్ కుతూహలం కలిగి వాళ్ళు కూడా అట్లీస్ట్ ట్రై చేయడానికైతే ట్రై చేస్తారు. ఆ పైన వాళ్ళకి నచ్చితే తింటారు, నచ్చకపోతే వదిలేస్తారు, బట్ అట్లీస్ట్ ట్రై మాత్రం డెఫినెట్గా చేస్తారు. సో ఇవి యూజువల్గా చిన్నపిల్లల్లో ఫుడ్కి సంబంధించిన కొన్ని టిప్స్. అండ్ ఇంకొక మెయిన్ కారణం ఏంటంటే మన పిల్లల్లో, ఇప్పుడు జనరేషన్ పిల్లల్లో స్పెషల్గా వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ లెవెల్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది ఉండాల్సిన దానికన్నా. ఒకటి, స్కూల్ టైమ్స్ ఎక్కువ అవ్వడం. రెండు, ఆ స్కూల్లో కూడా ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా స్టడీ అవర్సే చాలా ఎక్కువగా ఉండడం. మూడు, ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ బయటికి వెళ్ళి ఆడుకోకుండా ఏదో ట్యూషన్స్ అనో లేకపోతే హోంవర్క్స్ అనో చేసుకుంటూ కూర్చుంటున్నారు, ఆర్ సేఫ్టీ ఇష్యూస్ వల్ల వాళ్ళని మీరు ఎక్కువగా బయటికి పంపించట్లేదు. సో ఈ మల్టిపుల్ రకరకాల కారణాల వల్ల, ఆర్ స్క్రీన్ టైం ఎక్కువైపోవడం వల్ల వీళ్ళు ఫోన్స్ యూట్యూబ్స్లోనే ఎక్కువ ఎంగేజ్ అయిపోతున్నారు, బయటికి వెళ్ళి ఆడుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఇలా రకరకాల కారణాల వల్ల యాక్టివిటీ డెఫినెట్గా పిల్లల్లో తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మన బాడీకి అవసరమైన యాక్టివిటీ జరగట్లేదో అది ఫుడ్ని కూడా తక్కువగానే కోరుకుంటుంది. ఇది ఒక సింపుల్ లాజిక్. మనం ఏ రోజైనా బాగా ఎక్కువ రన్నింగ్ చేసినప్పుడో లేకపోతే ఏదైనా ఎక్సర్సైజ్ చేసి వచ్చినప్పుడో డాన్స్ లాంటిది చేసినప్పుడో మనం ఆటోమేటిక్గా చాలా ఆకలిగా ఉంటాము. అక్కడ ఏమున్నా అంటే అది పెద్ద టేస్టీ పదార్థం అయినా కాకున్నా, మరీ మనకి నచ్చేది అయినా కాకున్నా, మనం దాన్ని ఈజీగా తినేస్తాం, కొంచెం ఎక్కువగానే తింటాం. సో అదేవిధంగా పిల్లల్లో యాక్టివిటీని మనం పెంచగలిగినట్టయితే పార్కు లాంటి వాటికి తీసుకెళ్ళడం, సైక్లింగ్కి తీసుకెళ్ళడం, కొంచెం చెమట పట్టేలాగా అస్తమాటు ఏసీ గదుల్లోనే ఉంచకుండా కొంచెం నార్మల్ గాలి వెలుతురులో వాళ్ళని ఎక్కువ ఆడుకొనిచ్చినప్పుడు కనుక వాళ్ళకి ఆకలి అనేది డెఫినెట్గా పెరుగుతుంది. సో ఎంతసేపు ఓన్లీ స్టడీస్ అన్నట్టుగా కాకుండా కొంచెం జనరల్ యాక్టివిటీస్కి, ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి, డాన్స్ చేయడానికి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి, స్విమ్మింగ్, షటిల్ ఇలాంటివి ఏదైనా ఉంటే కనుక డెఫినెట్గా పిల్లల్ని పంపించండి. అది వాళ్ళ అపటైట్ని కూడా ఇండైరెక్ట్గా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఒక లాస్ట్ కారణం, ఎస్పెషలీ వర్కింగ్ మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఈ పిల్లలకి మదర్స్కి మధ్య జరిగే ఈ ఫుడ్ ఫైట్స్లో మేజర్ కారణం ఏంటంటే టైం లిమిటేషన్. అంటే ఇటు జాబ్కి టైం అవుతుంది, ఇటు స్కూల్కి టైం అవుతూ ఉంటుంది, లేదా వంట కూడా చేయాలి ప్లస్ వీళ్ళకి తినిపించాలి, ఆర్ జాబ్ నుంచి వచ్చేదే మనం 7కి అయినప్పుడు ఆ తర్వాత వంట చేయాలి, మనమే అలసిపోయి ఉంటాము. ఈ చికాకులో మనకి మరీ ఎక్కువ ఓపిక కూడా ఉండదు. ఒకప్పటి కాలంలో అయితే జాయింట్ ఫ్యామిలీస్, ఒకటి రెండు లేడీస్ ఎవరు వర్క్ చేయకపోవడం వల్ల, ఆర్ గ్రాండ్ పేరెంట్స్ తప్పనిసరిగా ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ఈ రెస్పాన్సిబిలిటీ అనేది షేర్ అయిపోయేది. ఇప్పుడు ఇదంతా ఒకరి మీదే పడడం వల్ల కూడా ఈ చికాకులు అన్నవి చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. సో కంప్లీట్గా మనం జాబ్ని అవాయిడ్ చేయలేకపోయినప్పటికీ దీన్ని మనం అట్లీస్ట్ ఇంట్లో వర్క్ని కొంచెం షేర్ చేసుకోగలిగినా, లేదు కొంచెం మెయిడ్ సపోర్ట్ లాంటిది తీసుకోగలిగినా, లేదు మీ ఇంట్లో ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ సపోర్ట్ తీసుకోగలిగితే దీన్ని కొంచెం వరకు మీరు ఈ చికాకుని కొద్దిగా తగ్గించుకోగలుగుతారు. అండ్ ఇంట్లో వాతావరణం కూడా, అంటే అస్తమాటు ఈ ఫుడ్ రిలేటెడ్ డిస్కషన్ కానీ, ఫుడ్ రిలేటెడ్ టాపిక్ అంటే ఇది తినడు అని ప్రతి ఒక్కరికి చెప్పడము, లేకపోతే అస్సలు తినదు అని చెప్పడము, లేకపోతే ఆ ఫుడ్ టైంకి ముందు ఒక 20 మినిట్స్ ముందు నుంచే ఇంకా టైం అయింది, నువ్వు ఇప్పుడు తినాలి, నువ్వు ఇప్పుడు తినకపోతే నేను టీవీ కట్టేస్తాను, ఇలాంటి డిస్కషన్ కాకుండా కొంచెం ఫుడ్ పెట్టడాన్ని కూడా ఒక చిన్న సైజ్ ఆటలాగా గనక, అంటే అదొక పెద్ద విషయం కాదు అన్నట్టు మనం ప్రవర్తించగలిగితే వాళ్ళు కూడా అంతే రెసిస్టెన్స్ని చూపించరు. అంటే మనం వద్దన్నప్పుడు వీళ్ళు మన మాటకు విలువ ఇస్తారు అని ఆ పిల్లలకు అర్థమైనప్పుడు వాళ్ళు కూడా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తింటారు. ఎప్పుడైతే ఇది వాళ్ళకి రివర్స్లో, అంటే మనం వద్దన్నా వీళ్ళు ఎలాగూ పెడతారు, వీళ్ళు ఎలాగూ మన మాట వినరు అన్నప్పుడు వాళ్ళు మొదలు పెట్టడమే చాలా అయిష్టతతో మొదలు పెడుతూ ఉంటారు. స్పెషలీ కొంతమంది పేరెంట్స్ ఆర్ తల్లులు కూర వాళ్ళకి ఇష్టమైంది చేసినప్పటికీ వాళ్ళు ఆ కూర చాలా ఇష్టంగా తిన్నా మళ్ళీ వాళ్ళకి ఇష్టం లేని ఏదో ఒక పదార్థంతో ఇది కూడా తినాలి అని చెప్పి చారేయడమో, లేకపోతే వద్దు అన్నా పెరగన్నం కలిపి పెట్టడమో ఇలా చేస్తూ ఉంటారు. సో పెరుగు ఇంపార్టెంట్ అయినప్పటికీ ఆ రోజు వాళ్ళకి ఫుల్గా ఉండి వాళ్ళు వద్దు అన్నట్టయితే వాళ్ళ మాటకి కొంచెం మనం విలువ ఇచ్చినప్పుడే వాళ్ళు నెక్స్ట్ టైము ఇంకొంచెం ఎంజాయ్ చేస్తూ ఆ ఫుడ్ని తినడానికి వీలుంటుంది. సో ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అయినప్పటికీ చాలామందిలో ఇవే మేజర్ ప్రాబ్లమ్స్ కింద ఇప్పుడు కనబడుతున్నాయి. సో ఈ టాపిక్ ద్వారా నేను మీకు ఎంతో కొంత హెల్ప్ అయ్యానని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.